हाय गाइस इवाल्टी वीडियो लो पिगमेंटेशन की ओक मंची होम रेमेडी चूद्दामु। इदी चाला एफेक्टिव। सो दीन गुरिंचि मात्लाडुकुने मुंदु दीनि एला यूज चेयालो तेलुसुकुने मुंदु दीनि कावाल्सिन ई प्याक कोसम कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु। मुंदुगा बियं पिंडि, आलुगड्ड तुरुमु, अलागे हाफ निम्मकाय इवि पड़ताई। सो मुंदुगा इप्पुडु चूपिस्तुन्नट्टुगा आलुगड्डनि इला तुरुमुकोवालि। तुरुमुकुंटे अंदुलोंचि इला ईजीगा मनकि ज्यूस वच्चेस्तुंदन्नमाट। ज्यूस पिंडुकोवालि इला కావాలంటే మిక్సీ కూడా పట్టొచ్చు। ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట। జస్ట్ ఇలా తురిమేస్తే ఈజీగా అందులోంచి వాటర్ ఆ జ్యూస్ అనేది వచ్చేస్తుందన్నమాట। ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మకాయ వేసుకోవాలి, పిండుకోవాలి। హాఫ్ అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువనే పడుతుంది। అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మీకు ఎంత కావాలో అంత బియ్యం పిండి వేసుకోవాలన్నమాట। వేసుకొని కొంచెం పేస్ట్ లా కలుపుకోవాలి। కొంచెం జారే ఫేస్కి ఎలా అంటేటట్టు ఎలా వీలవుతుందో అలా దీన్ని కలుపుకోవాలన్నమాట। ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని అప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి। ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ప్యాక్. ఇది మీరు వారానికి 3 టైమ్స్ అన్నా వేసుకోవాల్సి ఉంటుంది। అలా చేసి ఒక 4 వీక్స్లోనే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట। ఆలుతో బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా పోతాయి। నిమ్మకాయ కూడా మార్క్స్కి చాలా మంచిదన్నమాట। సో ఈ బియ్యం పిండి కూడా వేయడం వల్ల ఇంకేమంటే ఇది జస్ట్ పిగ్మెంటేషన్ కోసమే కాకుండా ఒక మంచి స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది। అలాగే ఫేస్లో ఒక మంచి గ్లో కూడా వస్తుందన్నమాట। గ్లో అయితే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది। మీరు ఎప్పుడైతే దీన్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేస్తారో ఆ గ్లో అప్పుడు తెలిసిపోతుంది। ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక 1 మంత్లో ఆ రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట। సో ఇది ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది రూమ్ టెంపరేచర్లో ఆరనివ్వాలన్నమాట, అంటే ఫ్యాన్ కింద కానీ అలా కూర్చోవద్దన్నమాట। మొత్తం ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పెట్టేసి దీన్ని స్క్రబ్లా కొంచెం మసాజ్ చేయాలన్నమాట। చేస్తే ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కూడా వెళ్ళిపోతుంది, ఒక మంచి స్క్రబ్లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట। సో ఇలా మీరు వారానికి 3 టైమ్స్ అన్నా చేయాల్సి ఉంటుంది। ఇలా ఇదేంటంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు కొంచెం వాటర్ అద్దేసి ఇలా మసాజ్ చేసుకుంటే స్కిన్కి ఎక్స్ఫోలియేట్ కూడా అవుతుందన్నమాట। అంటే డెడ్ స్కిన్ ఏదైతే ఉంటే, డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది, అలాగే ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుందన్నమాట ఈ ప్యాక్ వల్ల। సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ కూడా చేసుకోండి। ఈ రెమెడీని మాత్రం మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట। థ్యాంక్ యూ।